నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల కంటే ముందు భారతదేశ ప్రజలకు సంబంధించి అద్భుతమైనటువంటి భవిష్యత్తును చూపెట్టినటువంటి సంఘటనను కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఏ విధంగా పోలుస్తా ఉన్నామంటే, నూతన వధువరులను పెళ్ళైన తర్వాత అదే హాల్లో పూజారి తీసుకుపోయి అరుంధతి నక్షత్రం దర్శనం చేసి దండం పెట్టిస్తాడు. అందరూ కూడా దండం పెట్టి అరుంధతి నక్షత్రాన్ని నమస్కారం చేస్తారు. అట్లా ఈరోజు నరేంద్ర మోడీ గారి మాటలు ఆ విధంగా, ఆచరణలో ఆ విధంగా కనబడతానే, ముఖ్యంగా డాలర్ యొక్క రేటు పెరుగుదల, మన రూపాయి విలువ పడిపోతున్నటువంటి విధానం చూస్తూ ఉంటుంటే ప్రధానమంత్రి గారి సమర్థత, 56 ఇంచుల ఛాతి ఎక్కడ పెట్టుకుంటాడని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆనాడు ఆర్భాటంగా అనేక సందర్భాల్లో డాలర్ రేటు, ఈ భారత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన్మోహన్ సింగ్ గారు, ప్రధానమంత్రి గారు ఆర్థికవేత్తలు అంటారు, కానీ రూపాయి రేటు ఈ విధంగా పడిపోతూ ఉంటుంటే దేశ గౌరవం పడిపోతూ ఉంది అని చెప్పిన వ్యక్తి, ఇలా 71 రూపాయి దాటిపోతుంటుంటే నీ 56 ఇంచుల ఛాతి, భారతదేశ ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ఆనాడు యూపీఏ ప్రభుత్వంగా మేము గద్దె దిగేనాడు 109 రూపాయలకు బ్యారెల్ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రేటు ఇలా $50 పడిపోతే, ఆనాడు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు చూసుకున్నట్టయితే, ఈనాడు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు చూసుకున్నట్టయితే భారతదేశ ప్రజలు ఏం పొరపాటు చేసినాం? అరుంధతి నక్షత్రం చూపెడితే ఎంత నిజమో, ఇలా నేతి బీరకాయలు నెయ్యి ఎంత నిజమో, నరేంద్ర మోడీ గారి మాటల్లో అంతే నిజం కనబడతాం తప్ప ఎక్కడ కూడా వాస్తవంగా వీటిని అదుపు చేయడానికి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ పరాన చర్యను తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. అన్ని వస్తువులు భారతదేశం ఒకే ట్యాక్స్, ఒకే దేశం అని చెప్పినటువంటి వాళ్ళు ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లను మాత్రం జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలే. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే వ్యాటును ఈ పెట్రోల్ డీజిల్ గ్యాసుల మీద ఎక్కువగా, దాదాపు 35% వ్యాట్ రేట్లను పెంచుతూ ఉన్నది. ఇలా ఉదాహరణ తీసుకున్నట్లయితే 2004లో పెట్రోల్ రేటు 36 రూపాయలు ఉండే, ఆనాడు క్రూడ్ ఆయిల్ రేటు 49 రూపాయలు ఉండే, డీజిల్ రేటు 24 రూపాయలు ఉండే, గ్యాస్ రేటు 261 రూపాయలు ఉండే, డాలర్ రేటు 45 రూపాయలు ఉండే. 2014లో మేము అధికారంలో దిగే నాటికి పెట్రోల్ రేటు 73 రూపాయలు అయింది, ఆనాడు ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రూపాయ 49 రూపాయల నుంచి 109కి పెరిగిన కారణంగా పెట్రోల్ రేటు 73 రూపాయలు అయింది, డీజిల్ 66 రూపాయలు అయింది, గ్యాస్ 568 రూపాయలు అయింది, డాలర్ 63 రూపాయలు అయింది. ఆనాడు మమ్మల్ని విమర్శించినటువంటి వ్యక్తి తీయటి మాటలు చెప్పి అనేక రకాలుగా ప్రజలను రెచ్చగొట్టి సందర్భోచితంగా మాట్లాడి దేశంలో 30 సంవత్సరాల తర్వాత ఏ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ రాని విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు భారతదేశం ఒక ముందడికి అన్ని రంగాల్లో పరిగెడుతుంది అనుకుంటే, ఇగో 2018లో ఈరోజు 84 రూపాయలు దాటిపోయింది పెట్రోల్ రేటు, 77 రూపాయలు డీజిల్ దాటిపోయింది, గ్యాస్ రేటు ఇంట్లో 847 రూపాయలు దాటిపోయింది, క్రూడ్ ఆయిల్ మాత్రం 55 రూపాయలకు పడిపోయినటువంటి పరిస్థితి. క్రూడ్ ఆయిల్ $55 బ్యారెల్ దొరుకుతూ ఉంటుంటే ఆనాడు $109 దొరికిన దానికంటే ఎక్కువ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆగస్టు 16 నుంచి ఇవ్వాలని వరకే పెట్రోల్ మీద 2 రూపాయలు, డీజిల్ మీద 2 రూపాయలు 62 పైసలు పెరిగినటువంటి పరిస్థితి. రోజు ప్రతిరోజు 5 పైసలు, 10 పైసలు, 4 పైసలు, 15 పైసలు, 20 పైసలు పెంచుకుంటూ ప్రజలకు తెలియకుండా విషం ఇచ్చినట్టుగా మెల్లమెల్లగా ఇంకో నెలల్లో, నెల 15 రోజుల్లో డీజిల్ రేటు, పెట్రోల్ రేటు 100 రూపాయలు దాటిపోయిన ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి లేని విధంగా ఇలా ఈ ప్రభుత్వం యొక్క పోకడ పోతా ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు ఇదే విధంగా యూపీఏ ప్రభుత్వం గ్యాస్ రేటు 50 రూపాయలు పెంచాల్సి వచ్చినాడు, మహిళల మీద భారం పడద్దని రాష్ట్ర ప్రభుత్వమే భరించినటువంటి పరిస్థితి, ట్యాక్స్ రద్దు చేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజల మీద భారం పడకుండా ఆ ట్యాక్సులు తగ్గించుకున్న పాపాన పోవటం లేదు, కనీసం నోరెత్తి, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు, ప్రధానమంత్రి గారికి షాలువా కప్పి దండం పెట్టేస్తాడు, హైదరాబాద్కి రాగానే ఇస్తావా సస్తావా అని అడిగిండు. ఆనాడు మా దగ్గర సోనియా గారి దగ్గర వచ్చి కాళ్ళు మొక్కిండు, నేను తెలంగాణ లేకపోతే మళ్ళా మెడల్ మంచికి తెచ్చినా అన్నాడు.
ఇదో ఇయ్యాల కూడా నీకు నిజంగానే ఎంత శక్తి ఉంటే ఆ యూపీఏ ప్రభుత్వంలో మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చినవా, నరేంద్ర మోడీ దగ్గర ఇస్తావా సస్తావా అని జోనల్ సిస్టమ్ తెచ్చినవా? నిజంగా నీకు ఎంత ధైర్యము దమ్ముంటే ఇయ్యాల కూడా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఈ పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ డాలర్ రేట్లకు వ్యతిరేకంగా నీ ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకో, లేదా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీసేటువంటి ప్రయత్నం చేయరే పొద్దున. కానీ ఒకవైపు దోస్తు ఆప్కి ప్యార్ చాయి అంటావు, ఢిల్లీలో పోయి దండం పెట్టేస్తావు, కేంద్రంలో దొరల లేరు ఉంటే బ్రాహ్మలు ఉండొచ్చు, కేంద్రంలో దొరల పెత్తనం ఏందంటాడు కరీంనగర్ అంటాడు, హైదరాబాద్లో నీ పెత్తనం ఏందనేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. అలా ఇటువంటి పరిస్థితులల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భవిష్యత్ కార్యాచరణ పెద్దలు సుధాకర్ రెడ్డి గారు ఈ సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ రేటుకు సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకునేటువంటి దాన్ని చెప్తారు. ఈరోజు ఒకటే భారతదేశంలో నక్షత్రాలను చుక్కల్ని ఒక ఆశాభావాన్ని చూపెట్టినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి జరుగుతున్న వాస్తవం పట్ల ఎందుకు ఈరోజు మౌనంగా ఈ పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం కానీ ధరలకు సంబంధించినటువంటి ఎందుకు మాట్లాడతలేడని అడుగుతూ ఆ అంశం మీద కేసీఆర్ మౌనం ఎందుకు, కేసీఆర్ ఎందుకు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రజల యొక్క భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా మోస్తలేదనేటువంటి ప్రశ్న ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు పెట్రోల్ సబ్జెక్ట్ ముఖ్యమంత్రి మా హుస్నాబాద్కి వస్తాడని ప్రకటన ఇప్పుడే చెప్తా ఉన్నారు కాబట్టి హుస్నాబాద్ వచ్చే సందర్భంగా ముఖ్యమంత్రికి అది చూపెట్టమంటే వీడియో చూపెడితే ఆల్రెడీ చాలా సర్క్యులేట్ అయింది. 2014 ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చారు. ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వం, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, నేనే లీడర్ను, ఇక్కడనే కృషి చేసుకొని కడతా, ఎవడడ్డం వస్తాడో గౌరవెల్లి గండిపల్లి రిజర్వాయర్ను ఇక్కడ 150,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ హుస్నాబాద్కి వచ్చి ఆ ములుకునూరు అనుకుని ఈ ములుకునూరు దత్తం తీసుకున్నాడు. వస్తే మళ్ళీ ఒక మీటింగ్ పెడితే మిత్రుడు మా దగ్గర ఒక ఆ ముంపు గ్రామాలకు సంబంధించిన ఒక ఆయన అడిగిండు, ఏం సార్ మాకు నీళ్ళు ఇస్తాంటివిగా తోటపల్లి రద్దు చేస్తున్నావు అంటే నీకు బాగా తెలుస్తుంది అని ఆయన బెదిరించిన సంగతి. దాని తర్వాత మేము సోషల్ మీడియా లోపల లేదా జిల్లా లోపల ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అలా ప్రొటెక్ట్ చేస్తే మళ్ళీ ఒక సందర్భంగా ముఖ్యమంత్రి వచ్చినట్టు చెప్పిండు, నేను హుస్నాబాద్ నియోజకవర్గంలో 150,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగానన్నాడు, చాలా జాగాలో ఓట్లు అడగానన్నాడు, ఆడ కూడా ఓట్లు అడగానన్నాడు. దానికి జవాబు చెప్పి హుస్నాబాద్లో అడుగు పెట్టమని డిమాండ్ చేస్తాను. 2004లో పెట్రోల్ డీజిల్ ధరలు 36 రూపాయలు 24 రూపాయలు ఉన్నాయి. ఇలా 2018లో 84 రూపాయలు 77 రూపాయలు ఉన్నది. 2009లో 73 రూపాయలు ఉన్నది. కానీ ఆనాడు క్రూడ్ ఆయిల్ రేటు 109 రూపాయలు ఉన్నది. డాలర్ల రేటు చూసుకోవట్లేదు మీరు. క్రూడ్ ఆయిల్ డాలర్ క్రూడ్ ఇప్పుడు ముడి సరుకు ధర ముడి ఇప్పుడు ఇది నేను దాచి పెడితే దాగే నివేదిక కాదు. ఇలా 50 రూపాయలు నేను 100 రూపాయలు కొనుక్కొచ్చున్నాడు, నేను 70 రూపాయలు కమ్మిన, ఇలా 100 రూపాయలు కొనుక్కొచ్చింది మీరు ఇలా 50 రూపాయలు కొనుక్కొస్తున్నావు, నువ్వు అదే దానికంటే ఎక్కువ రేటు వేస్తాను ఎట్లా అని అడుగుతున్నావు. దయచేసి నేను మీరు డాలర్ రేటు మీద క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు మీద మీకు ఆలోచన కరెక్ట్గా అవగాహన ఉంటే దీనికి సంబంధించిన పెట్రోల్ డీజిల్ రేట్ల మీద క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం బయటకే కొనుక్కొచ్చేది అది క్రూడ్ ఆయిల్ రేటు. మేము అడిగేటువంటి ప్రశ్నల క్రూడ్ ఆయిల్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆనాడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటుకు అనుగుణంగా పెట్రోల్ పెంచినాం. ఇది దాచిపెట్టి తాగే సత్యం కాదు ఇది. ఎనీ మీరు ఏ కంప్యూటర్లో ఎన్నో అయినా దొరుకుతుంది. నేనేదో తక్కువ అవును ఆనాడు 73 రూపాయలు ఉంది, కానీ క్రూడ్ ఆయిల్ రేటు ఏ విధంగా ఉంది, ఇయ్యాల క్రూడ్ ఆయిల్ రేట్ ఏంది, ఇయ్యాల పెట్రోల్ డీజిల్ రేట్ ఏంది, వాట్ ఈజ్ యువర్ మేనేజ్మెంట్ కెపాసిటీ, వేర్ ఇస్ యువర్ 56 ఇంచే ఛాతీ, వీఆర్ ఆస్కింగ్ దట్. ఆనాడు మమ్మల్ని విమర్శించినా కదా పెట్రోల్ డీజిల్ రేటు పెరిగితే గుజరాత్ ముఖ్యమంత్రిగా భారత ప్రధానమంత్రి చేతగాని ప్రభుత్వం చెప్పినటువంటి నీవు ఇలా ఏం జవాబు చెప్తావు, ఎందుకు మరొకనో అని అడిగి హక్కు రాకుండా అడుగుతా ఉన్నా. అప్పుడు ఆలోచన రాలేదు మీలాంటి సలహా చెప్పడం లేకుండా రేపు ఉన్న మహిళలకు ఇబ్బంది కలగద్దని గ్యాస్ మీద తక్కువ చేసినాం, పెట్రోల్ డీజిల్ రేటు మీద మేము అడగలేనాడు. ఇది భారతదేశంలో మేము అధికారంలోకి వచ్చినాడు అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం చేసిన మొత్తం బంగారు తాకట్టు పెడితే కుదురు తీసుకొచ్చినాం. చరిత్రలో కేంద్ర ప్రభుత్వంలో ఇవ్వడము తెచ్చుకోవడము దానికి సంబంధించి మీకు ఆ లెక్క చెప్తే ఇలా ఇమీడియట్గా నేను కంప్యూటర్లో అది మొత్తం అందరికీ బహిరంగ రహస్యమే. భారతదేశము మేము 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్ననాడు 800,000 కోట్ల అప్పుండే, 2014 నుంచి 2018 800,000 కోట్ల అప్పుడే ఈ వీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పే లోపల మీకు చెప్తే ఇప్పుడే అప్పు
నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కాకముందు మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నూతన వధూవరులకు పెళ్లి కాగానే పంతులు తీసుకుపోయి అరుంధతి నక్షత్రం చూపెడతాడు. నరేంద్ర మోడీ గారి మాటలు కూడా ఇవాళ మనకు ఆ విధంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొడికా దోస్త్ సోనే కే వజయ్ కాముష్ మే బేటే పబ్లిక్ ఇతనా తకలీఫ్ ఉఠానే కే బావజూద్ భీ పబ్లిక్ పెట్రోల్ డీజిల్ రేట్ పే ఇతనా జేబ్ ఖర్చ్ హోనే కే బాద్ భీ ఉస్కే ఊపర్ సాత్ మే జితనా భీ అప్నే కో రోజ్ ఇస్తమాల్ కరే షుగర్ కితనే భీ చీజో కే ఊపర్ డీజిల్ బడ్నే సే దామ్ బడతా హై వో బాత్ మాలూమ్ హోకే భీ కేసీఆర్ కా జో చుప్ రహే నా అచ్చా నహీ హై సబ్ చీజ్ మే జీఎస్టీ మే లాయే ఆప్ క్యూ డిమాండ్ నహీ కర్తే జీఎస్టీ మే లావ్ బోల్ కే క్యూంకి ఆప్కో భీ ఫాయిదా హై ఆప్ భీ వ్యాట్ కే నామ్ పే పూరే పబ్లిక్ సే ఆప్కే కీచ్ రే పైసే ఏ అచ్చా నహీ హై హమ్ లోగ్ బోల్ కే.